హాయ్ వర్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు ఉన్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ నుండి ఒక 10 రూపాయల శుభవార్తను అయితే రావడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలో భారీ వర్షాలు వడగళ్ళు ఈదురుగాలులతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన సాయం చెక్కుల ద్వారానే అందించాలని తమ ద్వారానే పంపిణీ జరగాలని ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే జరిగిందన్నమాట ఎన్నికల సంవత్సరం కావడంతో పంపిణీ ఓ కార్యక్రమంలో జరిగితే తమకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలిసింది గత మార్చి 16 నుంచి 21 వరకు కురిసిన వర్షాలపై వ్యవసాయ శాఖ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించింది దీని ఆధారంగా 1,51,545 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున 1,30,988 మంది రైతులకు 151 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది మార్చి 23న వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ ఎకరానికి 10,000 సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తానని ప్రకటించారు దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ రైతుల బ్యాంక్ ఖాతాలు ఫోన్ నంబర్ల సమాచారం కూడా తీసుకోవడం అయితే జరిగింది 151 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ అధికారులు అయితే సన్నాహాలు ప్రారంభించారు ఈ తరుణంలో ప్రజాప్రతినిధులు రంగంలోకి వచ్చారు రైతులకు పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో వేస్తే దానికి గుర్తింపు రాదని వారు వాదిస్తున్నారు తెలిసింది ఎన్నికల సంవత్సరం అయినందున ఊరూర సభలు సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల చేతుల మీద చెక్కులను రైతులకు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరడమే జరిగిందన్నమాట